ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం బాగదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్య నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవాదేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి దేవుడు వాక్యం చేత మీరు దీవించబడాలి అని, దేవుడి మాటల చేత మీరు దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడాలని ఒక ఉన్నతమైన అనాది సంకల్పంతో గొప్ప ఉద్దేశంతో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఈ సమయంలో దేవుడి వాక్యము మన జీవితాన్ని గొప్ప స్థితికి తీసుకుని వెళ్తుంది. చాలామంది ఈ లోకంలో చాలా విషయాలు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నేను ఎలాగైనా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఎక్కడైతే మనం చాలా చోట్ల చాలామంది బ్రేక్లు అవుతారు, ఆగిపోతారు, అభివృద్ధి ఉండదు. పేరుకి క్రైస్తవులుగా పిలవబడతారు కానీ బ్రేక్ అయ్యి ఉంటుంది, అభివృద్ధి కనిపించదు. ఆధ్యాత్మికమైన అభివృద్ధి, ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటి, ఉన్నత స్థితికి నడిపించే దేవుడు ఉన్నాడన్న విషయాన్ని చాలామంది గుర్తుంచుకోకుండా చాలా ప్రయత్నాలు చేస్తారు. మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని. కానీ మన జీవితంలో మనకు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనేదే దేవుడి యొక్క గొప్ప ఉద్దేశం, దేవుడి యొక్క లక్ష్యం, దేవుడి యొక్క గురి కూడా ఇది. ఏ రోజైతే నువ్వు బైబిల్ పట్టుకున్నావో, ఏ రోజైతే యేసు నామాన్ని నీ నోటితో పలికావో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాబోయే రోజుల్లో కూడా యేసయ్య మాత్రమే నువ్వు ఉన్నతమైన స్థలంలో నివసించాలని కోరుకుంటారు. బైబిల్లో దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట, ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని గుర్తించి వాక్యంలో సత్యాన్ని తెలుసుకొని నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అన్నది నువ్వు తెలుసుకోవాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. చాలా ప్రయత్నాలు కూడా చాలా మందికి విజయాన్ని చేకూర్చవు. అయితే దేవుడు అంటున్న మాట ఏం చేస్తావు, దేవుడి వాక్యాన్ని బట్టి నీవు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావని వాక్యం చెబుతుంది. దేవుడిని బట్టి నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసయ్య వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక యెషయా గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథం 58వ అధ్యాయంలో నుంచి బైబిల్లో నుంచి 14 వచనం చూస్తే, యెషయా గ్రంథం 58 అధ్యాయం 14 వచనం చూస్తే, యెహోవా యందు ఆనందించండి, మీరు ఉన్నతమైన స్థలములకు ఎక్కెదరు, ఎక్కాలి, ఉన్నతమైన స్థలములలో మీరు నివసించాలి, ఎక్కాలి, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని రాయబడి ఉంది. అంటే దేవుడి యొక్క అనాది సంకల్పం ఏమిటంటే, దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడి యొక్క ఆలోచన ఏమిటంటే, నీ వయసులో నువ్వు ఉన్న వయసులోనే, నువ్వు సంపాదించే సంపాదనలోనే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనే, నువ్వు చదువుతున్న చదువులోనే, నువ్వు వెళ్తున్నటువంటి వ్యాపారంలోనే, నువ్వు ఉన్న నీ కుటుంబంలోనే నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. అనేక ప్రయాణాలలో, అనేక ప్రయత్నాలలో నువ్వు అనేక విధాలుగా ఓడిపోయావు. కానీ ఉన్నత స్థితికి వెళ్ళటానికి నీ ప్రయత్నం ఏమవ్వాలి? ఉన్నత స్థితికి వెళ్ళటం అంటే ఎలాగా? వాక్యం యొక్క సారాంశము, వాక్యం యొక్క అర్థము, దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు కూడా ఇవే. ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను నడిపించబోతున్నారు, ఉన్నతమైన స్థితికి దేవుడిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎలాగా దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నత స్థితికి వెళ్ళటం ఎలాగా అన్నది మనం తెలుసుకోవాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, దేవుడి యొక్క వాక్యం యెహోవాయందు ఆనందించండి, ఉన్నత స్థలముల్లో మీరు ఎక్కాలి, ఉన్నతమైన స్థలముల్లోకి నేను ఎక్కిస్తాను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని దేవుడు బైబిల్లో నుంచి మనతో స్పష్టంగా, సూటిగా, తేటగా మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించి
నిన్ను దీవించాలని, నిన్ను లేవనెత్తి నిన్ను బలపరచాలని, నిన్ను అంచెలంచెలుగా అంతకంతకు వర్ధిల్ల చేయాలని అనాది సంకల్పంతో దేవాది దేవుడు ఉన్నారు. గొప్ప దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారు, అత్యధికంగా నిలబెడతారు, అత్యధికంగా దీవిస్తారు, సమృద్ధి జీవాన్ని నీకు ప్రసాదిస్తారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మనం ఉన్నతమైన స్థలముకు ఎలాగ దేవుడు ఏం చేస్తే ఎక్కిస్తాడు, ఆయన ఎందుకు మనం ఆనందించాలి, ఆయన మనం ఉన్నతమైన స్థలానికి ఎక్కించాలంటే మనం ఏం చేయాలో బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 1:20 మనం చూస్తే, నదుని కోపము దేవుడి నీతిని నెరవేర్చదు అని రాయబడి ఉంది. నదుని కోపము దేవుడి నీతిని నెరవేర్చదు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది మనకి, దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, చాలా మంది ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటారు కానీ వాళ్ళు కోపాన్ని వదులుకోరు. దేవుడి బైబిల్ గ్రంథంలో ఆత్మ ఫలాలు ఉన్నాయి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానుగ్రహం, ఆత్మ ఫలాలు ఉన్నాయి 9. సేవ కార్యాలు ఉన్నాయి మనిషిలో, దాంట్లో అది ఒక సేవ కార్యము కోపము. ఈరోజు నువ్వు ఎందుకని ఉన్నత స్థలములకు దేవుడు నిన్ను ఎక్కించట్లేదంటే, దేవుడు కోపం అంటే ఇష్టం ఉండదు. దేవుడి వద్దకి దేవుడు నమ్మిన తర్వాత మనం కోపాన్ని విడిచిపెట్టాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. కొలసీవాసం పత్రిక 3:8 చూస్తే, మీరు కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టండి, అసహించుకోండి అని వాక్యం చెబుతుంది. నువ్వు ఎందుకు దేవుడు ఎక్కిస్తానంటున్నాడు, ఉన్నతమైన స్థలములకు నేను ఎక్కించదను అన్నాడు. యెహోవా యందు నీకు ఆనందం ఉంటుంది అన్నాడు. కానీ మనకి ఈరోజు ఆనందము లేదు, ఉన్నత స్థలానికి ఎక్కింది లేదు. చాలా ఆశయాలు అయితే ఉన్నాయి, చాలా కళ్ళకన్నాం మనం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అందరి ముందు గొప్పవాళ్ళుగా ఉండాలి, మంచి బైక్ కొనుక్కోవాలి, మంచి కారు BMW కారు కొనుక్కోవాలి, iPhone కొనుక్కోవాలి, నెలకి 55,000 రూపాయలు జీతం, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఎలాగైనా గొప్పవాడిని అవ్వాలి, పేదవాడిగా పుట్టిన నేను పేదవాడిగా చనిపోకూడదని ఉన్నతమైన స్థలాలకు ఎక్కాలని నువ్వు ప్రభు నమ్ముకున్నావు. కానీ ఒక ఉన్నతమైన స్థితికి ఎందుకు వెళ్ళట్లేదంటే, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎన్నోసార్లు అనేక మంది మీద కోపం తెచ్చుకుంటూ ఉంటావు. ఈరోజు మంచి భార్య ఉంటే కుటుంబంలో కొంతమంది భర్తలకు బాగా కోపం ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో మంచి భర్త ఉంటే ఆ కుటుంబంలో భార్యకు చాలా కోపం ఉంటుంది, చాలా అంటే చాలా కోపం. మళ్ళీ బైబిల్ చదువుతారు, చర్చికి వెళ్తారు, వాక్యం వింటారు, పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, అన్నిట్లో ఉంటారు. కానీ కోపం విషయంలో మాత్రం ఎంత మాత్రం వదిలిపెట్టు, కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కోపం ఉండటం వల్లే నీవు ఉన్నతమైన స్థలానికి దేవుడు ఎక్కించట్లేదు. నీలో ఉన్న కోపము పితరుల నుంచి వచ్చింది, లేకపోతే తాతల ముత్తాతల నుంచి వచ్చింది, అయి ఉండొచ్చు. ఆ బీజం మన నుంచి బయటికి పోవాలి. పాపం అనే బీజము కోపము, కోపము దేవుడి నీతిని నెరవేర్చదు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. మనల్ని దేవుడు అందుకని ప్రేమించారు, యేసు క్రీస్తు ఎంతగానో మనల్ని సజీవులెక్కలో ఉంచి ప్రేమించారు. అందుకనే చూడండి, ఒకరోజు జైలుకి వెళ్ళి అక్కడ బైబిల్స్ పంచడానికి వెళ్తే అక్కడ చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. చాలా మంది ఒక 20-30 సంవత్సరాలు వయసుతో ఉన్నవాళ్ళు, అయ్యా ఎందుకే నువ్వు జైలుకి వచ్చావు అంటే వాళ్ళు అంటున్నారు, అన్నా నేను చాలా కోపం ఉన్నవాడిని, నేను కోపంలో నా కూతుర్ని కొట్టా, నా కూతురు చచ్చిపోయింది, నా భార్య వెళ్ళి నా మీద కేసు పెడితే పోలీసులు నాకు జీవిత ఖైదీగా జీవితాంతము జైల్లో ఉండేలాగా శిక్ష వేసేసాడన్న. ఎంత తమ్ముడు నీకు ఎంత వయసు అంటే 28 సంవత్సరాలు. చనిపోయేదాకా ఎక్కడ ఉండాలి తమ్ముడు? జైల్లోనే ఉండాలన్న నేను. ఇంక బెయిల్ లేదా, ఏమీ లేదు. ఎందుకని? కొంచెం చిటుకుతో వచ్చిన కోపం, ఆ ఆవేశంలో నా కూతుర్ని ఒక పెద్ద కళ తీసుకుని కొట్టేశాను. అలాగే ఇంకో వ్యక్తిని అడిగితే కూడా చెబుతున్నారు, ఇంకో వ్యక్తిని అడిగితే చెబుతున్నారు, జైల్లో ఉన్నటువంటి 100 మందిలో 90 మంది ఆవేశంలో చేసిన పనులు, కోపంతో చేసిన పనులకు వాళ్ళని
దేశం నుంచి, లేకపోతే వాళ్ళ కుటుంబాల నుంచి, లోకం నుంచి జైల్లో శిక్ష భరించేలాగా చేసేసింది. వాళ్ళకి మంచి చదువు చదువుకున్నారు, మంచి డబ్బు ఉన్నవాళ్ళు, అందమున్న వాళ్ళు, జ్ఞానమున్న వాళ్ళు, కానీ వాళ్ళు మంచి మంచి ప్రొఫెసర్లు అవ్వగలుగుతారు, కానీ ఒక కోపము వాళ్ళని ముద్దాయిలుగా ఖైదులుగా చేసి జైల్లో పడేసింది. చూసారా సహోదరి సహోదరుల, ఇంకా ఎక్కడ ఉన్నతమైన స్థలానికి దేవుడు నిన్ను ఎక్కించే అవకాశం ఎప్పుడు ఇస్తావు? ప్రభు నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతుంది, చాలాసార్లు బైబిల్ మొత్తం చదివేసు, ఆది కాండం నుంచి ప్రకటన దాకా 64 పుస్తకాలు చాలాసార్లు బైబిల్ చదివేసు, కానీ నువ్వు కోపాన్ని విడిచిపెట్టావా? ప్రభు యొద్దకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని, దేవా నాలో కోపం ఉన్నది, నాలో తీసివేయమని అడిగావా? దేవుడి యొక్క వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసయ్య చెబుతున్న మాటది, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసయ్య చెబుతున్న ఉన్నతమైన సత్యం ఇది. ఆది కాండంలో నుంచి 4వ అధ్యాయము 5వ వచనం చూస్తే, యెహోవా యొద్దకి కయ్యను ఏబేలు వచ్చారు. కయ్యను అంటే పెద్దవాడు, ఏబేలు అంటే చిన్నవాడు. ఆదాము పుట్టిన మొదటి సంతానం అన్నయ్య కయ్యను, రెండవ సంతానం తమ్ముడు ఏబేలు. అయితే ఇద్దరు కలిసి బలులు తీసుకొని దేవుడికి వస్తారు, బలి పెంచడం కోసం వస్తారు. కయ్యను దేవుడి నుంచి వెళ్ళేటప్పుడు కోపంతో వెళ్తాడని రాయబడి ఉంది. దేవుడి నుంచి కోపంతో వెళ్తాడు, బయటికి వెళ్ళిపోతాడు కోపంతో. ఎందుకు కయ్యను బయటికి వెళ్ళిపోయాడు కోపంతో? దేవుడు అంటే దేవుడు కయ్యను అంటున్నాడు, మా తమ్ముడు బలి అర్పిస్తే దాని లక్ష్యం ఉంచాడు యెహోవా, నేను బలి అర్పిస్తే నన్ను లక్ష్యం ఉంచలేదు అన్నాడు. దేవుడు అంటున్నాడు, కయ్యను నీవు మంచివి తీసుకురాలా, మీ తమ్ముడు శ్రేష్టమైనవి, తొలుచూలు బలమైనవి తీసుకొచ్చాడు దేవుడికి. ఎందుకు నువ్వు మంచి పని చేసుకుంటే నీకు మంచిగా మేలు కలిగేది, నువ్వు దీవించబడేవాడివి, కానీ నువ్వు చెడ్డ పని చేసావు, సత్య చేయకుండా మంచి పని చేయకుండా ఉన్నావు, అందుకే నీ కోపముతో నువ్వు యెహోవా సన్నిధి నుంచి బయటకు వచ్చేసావు అని దేవుడు కయ్యూనితో మాట్లాడితే, కయ్యూను అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయి పొలంలోకి వెళ్ళి వాళ్ళ ఆ తమ్ముడు ఏబేలుని చంపేస్తాడండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటది. ఆది కాండం 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, కయ్యూను వాళ్ళ అన్నయ్య తమ్ముడి మీద పడి చంపినని రాయబడి ఉంది. ఎందుకు చంపేశాడు అంటే కోపం. మొదటి సంతానం దగ్గరే, ఆదాము దగ్గరే బలి వచ్చేసింది, మటరైపోయింది. తన తమ్ముడిని చంపేశాడు, కోపంతో చంపేశాడు. దేవుడు ప్రత్యక్షమై, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అంటే దేవుడితో కూడా కోపంగా మాట్లాడుతున్నాడు. ఏమని, నా తమ్ముడికి నేను కావలవాన్నా, నా తమ్ముడు ఏమయ్యాడు నాకు తెలియదు అని దేవుడితో నిర్లక్ష్యంగా కోపంతో మాట్లాడుతున్నాడు. ప్రథమ సంతానం కదా ఆదాముకి, దేవుడు కయ్యను గొప్పవాడిని చేయాలి, ఉన్నతమైన స్థలానికి ఎక్కించాలనుకున్నాడు. కానీ కయ్యోనికి కోపం వచ్చేపాటికి పెద్దరికాన్ని పోగొట్టుకున్నాడు. ఉన్నతమైన స్థలానికి దేవుడు ఎక్కేద్దాం అనుకుంటే అది పోగొట్టుకున్నాడు, దేవుడు సన్నిధి పోగొట్టుకున్నాడు. చూసావా సహోదరి సహోదరుల, ఈరోజు చాలామంది చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చి మానేసి ఉన్నారు ఈరోజు. ఎందుకయ్యా అంటే కోపం, పాస్టర్ అంటే కోపం, విశ్వాసులు అంటే కోపం, వాయిద్యాలు వాయించే వాళ్ళు అంటే కోపం, కొంతమందికి పాటలు పాడేవాళ్ళంటే కోపం, చాపలు వేసేవాళ్ళంటే కోపం, వాళ్ళ పక్కన కూర్చోవాలంటే కోపం, అన్నిటికీ కోపమే. ప్రార్థన చేయించుకుంటానికి ఏమైనా ఆలస్యమైతే కోపం. చూడండి, వాక్యం ఏమైనా ఒక అరగంట ఎక్స్ట్రా చెప్తే కోపం. ఏంటి ఎంతసేపు చెప్తారు వాక్యము, రోజు చెప్పేదేగా, రోజు ఇయ్యేదేగా, కోపం లేచి సీరియస్గా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఎక్కడ నీ కోపము నిన్ను ఎలా ఎదగనివ్వకుండా ఆపేసిందో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎందు ఆనందం లేదు, యెహోవా ఎందు ఆనందించండి, ఆయన ఉన్నతమైన స్థలానికి ఎక్కిస్తాడు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని రాయబడి ఉంది. మరి నీ మీద దేవుడి యొక్క సంకల్పము, నీ మీద దేవుడి ప్రణాళిక గొప్పగా ఉంది తమ్ముడా, చెల్లి, అన్న, అయ్యా, అక్క. ఎందుకు అడుగుతావు? పొద్దాకల ప్రతి దానికి అడుగుతూ ఉంటావు. ఏమవుతుంది నీకు అడిగితే వచ్చే లాభం ఏమీ లేదు, అంతా నష్టమే వచ్చింది. ఎటువైపు చూస్తున్నావు నీ ప్రయాణం? ఎటువైపు నువ్వు ఎంతో కోపంతో ఈరోజు నీకున్న విలువ అంతా పోయింది.
ఎంతో కోపంతో ఉద్యోగంలో విలువపోయింది. నీ కోపం వల్ల భార్య భర్త బిడ్డల దగ్గర విలువపోయింది, అన్నదమ్ముల దగ్గర విలువపోయింది. నువ్వు పెద్ద కోపిస్తువి అని సారిస్తూ అని మొదలు వేసేశారు. నీ జీవితంలో నువ్వు ఏమైనా ఆలోచించావా, ఏమన్నా గ్రహించావా, ఏమన్నా గమనించావా? నిజమే, నేను మునుపటి కంటే ఎక్కువ కోపంతో ఉన్నాను. ఈరోజు చాలా కోపంతో నేను నడుస్తున్నాను. అలా నడవకూడదు, అలా జీవించకూడదు, అలాంటి పనులు చేయకూడదు. నేను దేవుడి మీద కోపంతో ఉండకూడదని ఏమన్నా కొంచెమైనా గమనించావా? నీ కోపమే నీకు శత్రువు అన్న విషయాన్ని గమనించాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఎలాంటి శత్రువు తెలుసా? నిన్ను దేవుడి యందు ఆనందించకుండా చేసేది కోపం. రెండోది, నువ్వు ఉన్నతమైన స్థలాలకి దేవుడు నిన్ను ఎక్కించకుండా నీ కోపం నిన్ను ఆపేసుద్ది. అందుకే నీ ప్రదేశం, నీకు మంచి నాలెడ్జీ ఉంది, చాలా జ్ఞానం ఉంది నీకు. అసలుకి నీకు ఎంత జ్ఞాపక శక్తి ఉందంటే అంత జ్ఞాపక శక్తి ఉంది. కానీ దేనికి పనికిరాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఎందుకంటే కోపం వల్ల నువ్వు చాలా మంచి మేధావి, ఇంటెలిజెంట్వి, కానీ నీ కోపం వల్ల అందరిని దూరం చేసుకున్నావు. నీ కోపం వల్ల నాను వాళ్ళని దూరం చేసుకున్నావు. ఒంటరి దానిగా, ఒంటరి వారిగా మిగిలిపోయేవి. ఈరోజు కొంతమంది వద్దకి వెళ్తూ ఉంటాం, పేదలు రోడ్ల మీద అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర అన్నం తీసుకెళ్ళి పెడుతూ, ఏమయ్యా నీకెవరు లేదా అంటే అంటారు, నా ఉన్నారండి. మరి ఎందుకని ఇలాగో పరిస్థితి నీకు వచ్చిందండి? కోపంతో ఇంట్లో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వచ్చేసానండి. మరి గట్ల మీద ఉంటున్నావు, వాళ్ళు వీళ్ళు పెట్టిన తింటున్నావు, ఎలాగయ్యా నీకు? ఎలాగే ఉందండి, రోజు గడిచిపోతుంది. మధ్యాహ్నం ఎవరొకరు వచ్చి అన్నం పెడతారు, పొద్దున్న ఎవరొకరు వచ్చి టిఫిన్ పంచుతారు, సాయంకాలం ఎవరొకరు వచ్చి అన్నం పెడతారు, తినేసి వండుకుంటే అయిపోయే. ఇంటికి వెళ్తే కోపం, ఇంట్లో ఉంటే కోపం, ఇంట్లో వాళ్ళు కనిపిస్తే కోపం. అందుకే వాళ్ళని వదిలేసి ఈరోజు గట్టు మీద పడుకున్నా పర్వాలేదు, దోమల్లో పడుకున్నా పర్వాలేదు, చెత్త కుప్పదే పడుకున్నా పర్వాలేదు, పిచ్చివాళ్ళ గడ్డం పెంచుకొని ఆ చినిగిపోయిన బట్టలు వేసుకుని రోడ్డు మీద తిరిగినా పర్వాలేదు, కానీ నేను ఇంటికి వెళ్ళండి, నాకు ఇంట్లో వాళ్ళంటే కోపం. చూడండి సహోదరి సహోదరుగా, గమనించండి, గ్రహించండి. బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్న మాటను స్పష్టంగా చూడండి. ఆది కాండంలో 4:18 వచ్చిన ఏమని తెలుసా? యేసు క్రీస్తు వారు శపిస్తారన్నమాట. యెహోవా వచ్చి కయ్యను శపిస్తే నువ్వు దేశదమ్మ అయిపోతావు అన్నాడు దేవుడు. నువ్వు దిగులుతో ఉంటావు అని చెప్పాడు దేవుడు. నువ్వు భూమిని స్థిరపరిచినా సారం ఇవ్వదని చెప్పాడు దేవుడు. అంతే కయ్యను దేశదమ్మదైపోయాడు. అంటే ఏ పని పాట లేకుండా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళగా అయిపోయాడు కయ్యను. తర్వాత దిగులు, కయ్యను బతికేలాగా ఎందుకు అయిపోయిందని దిగులుతో కూర్చున్నాడు. మూడోది, సేద్యపరిచిన భూమి సాధన ఇవ్వట్ల, విత్తనాలు వేసినా పంట చేతికి రావట్ల. అంతకుముందు మంచి పంట పండేది యేసు యొక్క కయ్యను వేస్తే, ఇప్పుడు అదే కయ్యను వేస్తున్నాడు కానీ ఏమీ లేదు. ఎందుకని? ఎన్నిసార్లు నువ్వు కోపం తెచ్చుకుంటావు, అన్నిసార్లు నువ్వు శపించబడతావు సహోదరి సహోదరుడా. ఎన్నిసార్లు కోపం తెచ్చుకుంటావు, అన్నిసార్లు నీ విలువ పోగొట్టుకుంటావు. వయసుకు తగ్గట్టుగా నీకు విలువ లేదు అంటే దాని గల కారణం నీ కోపమే. ఎన్నిసార్లు చదివినాను పాస్ అవ్వట్ లేదు అంటే దాని గల కారణం నీలో ఉన్న కోపమే, నీలో ఉన్న పంతమే, నీలో ఉన్న పట్టింపులే. అసహించుకో ఆగ్రహాన్ని, అసహించుకో కోపాన్ని. దేవుడిని కనికరించి కటాక్షించి కృప చూపుతాడమ్మా, చెల్లి అన్నా అయ్యా, నిన్నే హెచ్చిస్తాడు, నిన్నే దీవిస్తాడు, నిన్ను అంచెలంచెలుగా పైకి లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరిచి సిద్ధపరిచి సమాధానపరుస్తాడు. సమర్థుడు, శక్తివంతుడు, మహాగణుడైన మహోన్నతుడు, మహిమా స్వరూపుడు, జీవమున్న జీవాధిపతి అయిన దేవుడు, సృష్టికి కారకుడు, సర్వ సృష్టికి నిర్మాణకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆయన ఎందు ఆనందించేలాగా చేస్తానంటున్నాడు. ఆయన ఉన్నతమైన స్థలాన్ని నేను ఎక్కిస్తానంటున్నాడు. ఈరోజు ఎందుకు దేశదిమ్మలుగా మారిపోయావు? ఈరోజు ఎందుకని నువ్వు పని చేసిన స్థానం ఇవ్వట్లేదు, పని చేసిన నీకు జీతం ఇవ్వట్లేదు? పని చేసిన చోట నువ్వు రోజు చేస్తేగా సగం 15 రోజులు చేస్తావు, ఏదో గొడవ పెట్టుకుంటూ వచ్చేస్తావు, మళ్ళీ ఇంకో చోట జాయిన్ అవుతావు, కొత్తగా అక్కడ జాయిన్ అవుతావు, అక్కడ చేస్తావు, వాళ్ళు ఏదో ఏదో మాట అంటారు, కోపంతో మళ్ళీ బయటకు వచ్చేస్తావు. ఇలాగ ఎన్ని షాపులు మారావు, ఎన్ని ఉద్యోగాలు మారావు, ఎన్ని వ్యాపారాలు మారావు, కానీ నీకు స్థిరత్వం లేదు. సారం ఇవ్వట్లా,
ఎందుకు నువ్వు దున్నినా నీకు భూమి సాగవట్లేదు అంటే నీ కోపము వలన, నీ ఆగ్రహము వలన. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటది. అందుకనే మన జీవితంలో మనము మన ఉన్నతమైన స్థలానికి ఎక్కాలి. అంటే ఏం చేయాలి? కయ్యూ ఏమైపోయాడు, ప్రథమ సంతానం ఏమైపోయాడు, దేశ దిమ్మలుగా అయిపోయాడు, ఖాళీగా కూర్చుంటున్నాడు, ఏ పని చేయట్లా, ఇంకా అన్ని శాపాలు ఎదురైనవి, దిగులుతో కూర్చున్నాడు. ఏంటా నా బ్రతికలాగా అయిపోయిందని ఆలోచిస్తున్నాడు, దిగులు పడుతున్నాడు, కానీ జీవితంలో పోగొట్టుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కోపం వల్ల పదువు పోగొట్టుకున్నావు, కోపం వల్ల ఆస్తి పోగొట్టుకున్నావు, కోపం వల్ల పలుకుబడి పోగొట్టుకున్నావు, కోపం వల్ల నీకున్న జ్ఞానం పోగొట్టుకున్నావు, పదవి పోగొట్టుకున్నావు, ఉద్యోగం పోగొట్టుకున్నావు, ఇంట్లో పెద్దరికం పోగొట్టుకున్నావు, అన్ని చోట్ల అన్నీ పోగొట్టుకున్నావు నీ కోపం వల్ల. ఈరోజు మాతావా తమ్ముడా తల్లి చెల్లి అన్న అయ్యా, నీలో ఆనందం ఎందుకు లేదు, నీలో సంతోషం ఎందుకు లేదు, నీలో సమాధానం ఎందుకు లేదు అంటే దేవుడు అంటున్నాడు, నీ కోపము వల్ల నువ్వు సమాధానము సంతోషము నెమ్మదిని పోగొట్టుకున్నావని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఒకప్పుడు మంచి ఉన్నతమైన శ్రేష్టమైన వాడు ఆదాము పుట్టిన మొదటి సంతానమైనటువంటి కయ్యను ఏబెలు చంపేశాడు భయపడకుండా కోపంతో. దేవుడు గుణ సమాధానం చెబుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీకు ఏ విధమైనటువంటి దేవుడు, మందిరము, సేవకుడు, విశ్వాసులు, దేవుడి సన్నిధి అనేదే లేదు. ఎంతసేపటికి కోపము ఆగ్రహము కోపము అలుగుతావు. ఇంట్లో బాల్యంతో భర్త కొన్నిసార్లు గొడవ పెట్టుకొని ఇంట్లోనే ఉంటాడు, భోంచేయుడు. కోపం భార్య అంటే కోపం. బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటాడు, బయటికి వెళ్ళి భోజనం తెచ్చుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది భర్తలు ఇంట్లో నుంచే వెళ్ళిపోతారు, బిడ్డలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళి అయింది కూడా, ఇంటికి అల్లుడు వస్తాడు, ఇంటికి కోడలు వచ్చి దైనా కూడా వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పోయి కొనుక్కొని పిండి కొనుక్కొని వేరే సపరేట్గా ఇల్లు పెట్టుకుంటారు. కోపం భార్య అంటే వంటైనా వండుకుంటారు, బట్టలైనా ఉతుక్కుంటారు, కానీ ఇంటికి వెళ్ళవు, బాధ్యతకి వెళ్ళవు. కోపం భార్య మంచిది కాదని ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో బాధ్యలు ఉంటారు, ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోతారు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు, కోపం ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పనికి ఈ పనికి వెళ్తారు, భర్త దగ్గరికి రాదు, భర్తతో సంసారం చేయదు, నాకు ఆయనకి ఏ సంబంధం లేదు అంటారు, నేను ఆయనకి విడాలు ఇచ్చేస్తాను అంటారు. కోపం భర్త వచ్చి బతిమాలుతాడు, అమ్మాయి కుటుంబం బిడ్డలు మళ్ళీ అల్లుడు వచ్చాడు కోడలు వచ్చింది అలా ఉండకూడదు అమ్మాయి అంటే, లేదు ఒప్పుకోదామా, నేను ఇలాగే ఉంటాను, నాకు చాలా నువ్వు అంటే కోపం, చిరాకు, నువ్వు ముట్టుకుంటే నా మీద ఒళ్ళంతా జిగురు పాగుతాయి, పావులు పాగుతాయి, నేను పనికనే వెళ్తాను ఇంటికి వెళ్ళి, ఆ ఇంటింటికి వెళ్ళి పాశ్చిమం చేసుకొని నా బెత్తడి పొట్ట పోషించుకుంటాను, కానీ నేను ఇంటికి రాను, కొడుకు దగ్గర రాను, కూతురు దగ్గర రాను, అల్లుడి దగ్గర రాను, కోడ ఇంటికి రాను, రానే రాను, నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు ఇంకా అని కోపంలో రోడ్ల మీద గొడవలు, రాత్రికి వెళ్ళేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, మళ్ళీ వీళ్ళు పరమ భక్తులుగా పిలువబడుతున్న వాళ్ళు, వ్యక్తిగతంగా చూస్తే కోపం, మిత్రుల్లో చూస్తే కోపం, పాట ఇవ్వకపోతే కొంతమంది కోపం, నాకు పాట ఇవ్వరా అంటారు, వాక్యం ఇవ్వకపోతే ఇంకో నేను వాక్యం చెప్తే నాకు వాక్యం ఇవ్వరా అని కోపం, భోజనాల్లో ఐస్ క్రీమ్ అయిపోతే కోపం, కొంతమందికి బోధ ఇవ్వకపోతే కోపం, పిండి ఇవ్వకపోతే కోపం, ఈ అన్ని విధాలుగా వాళ్ళు శాపానికి గురవుతున్నారని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఈరోజు నువ్వు ఉద్యోగంలో ఆనందం లేదు, చదువులో ఆనందం లేదు, కాలేజీలో ఆనందం లేదు, ఎక్కడ ఆనందం లేదు, ఎందుకు తెలుసా? నువ్వు అన్ని చోట్ల కోపం చూపిస్తూ ఉంటావు, నీకు ఆగ్రహం ఎక్కువ, అలుగుతూ ఉంటావు, పొద్దాట మూతి ముడుచుకుని ఉంటావు, కూర్చుంటావు. కాబట్టి ఒక ప్రజలు, దేవుడి ప్రజలు అలా ఉండకూడదు, ప్రార్థన చేసుకునే ప్రజలు అలా ఉండకూడదు. అలా ఉంటే నీకు ఆనందం ఉండదు, అలా ఉంటే నువ్వు దేవుడు ఎక్కించాలనుకున్న ఉన్నతమైన స్థలానికి ఎక్కవు. వెళ్ళాల్సిన గొప్ప స్థుతికి కయ్యూ వెళ్ళలేదు. కయ్యూను ఏమైపోయాడు, తన తమ్ముడిని చంపేసి హంతకుడయ్యాడు. కయ్యూను ఏబెలును చంపేసి దేశదిమ్మలయ్యాడు. కోపంలో తమ్ముడిని చంపేసి భూమి సారం ఏమైనా దుస్థితికి దిగజారిపోయాడు, దిగులుతో కూర్చున్నాడు. ఈరోజు చాలామంది ప్రజలు చర్చికి వెళ్తున్న వాళ్ళకి లోపల దిగులు ఎందుకు తెలుసా? దేవుడు యొక్క బైబిల్ గ్రంథం అంటుంది, దిగులు నీ జీవితంలో నీ కోపం వల్ల నీకు వచ్చేది. నువ్వు దేశదిమ్మలు ఎందుకు అయిపోయి తెలుసా? భూమి సాధ్యం అవట్లేదు ఎందుకు తెలుసా? నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టు, ఆగ్రహాన్ని విడిచిపెట్టు,
ప్రభు వైపు తిరుగు, ప్రభువుని పట్టుకు, ప్రభువా నా దిక్కు, నా శరణం, నా ఆధారం నీవే నాయన. యెహోవా ఆనందించండి, యెహోవా నిన్ను తన యొక్క ఉన్నత స్థలానికి ఎక్కిస్తాడు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అని బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది మనకి. కాబట్టి మనం ఈ లోకంలో ఏం చేయాలి? దేవుని నమ్మిన తర్వాత ఏసయ్యలో కోపం కనిపించిందా మనకి? ఎక్కడైనా బైబిల్లో చూడండి, ఉమ్మేస్తారు ఆయన, తుడుచుకోరు, ముళ్ళగడ్డ పెడతారు ఆయన, ఏమంటారు ఆయన, సులువు పంపిస్తారు, శిక్ష వేసుకుంటాడు. కానీ ఎక్కడ కోపాన్ని చూపించడు, గాడిద మీద ఊహించబడతాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుడు దేవాది దేవుడై ఉన్నారు. యేసు క్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు ఒక చక్కగా ఒక మంచి ప్రదేశంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నట్లయితే, బలవంతమేమి లేదు, నీ జీవితంలో నువ్వు పోగొట్టుకునే వాటి గట్టింపు పొందుకోవాలంటే ఉన్నత స్థలానికి దేవుడు ఎక్కించాలని ఆశిస్తున్నాడు. అందుకే నీకు ఛాన్స్ ఇచ్చాడు, అందుకే నేను సజీవు లెక్కలో ఉంచాడు. ఏ మంచి నీ దగ్గర లేకపోయినా నువ్వు ఈరోజు మారుతావని, రేపు మారుతావని, ఈరోజు నువ్వు వాక్యంతో బలపడతావని, నీ పంటాలు పట్టి విడిచిపెట్టి నీ కుటుంబాన్ని కట్టుకుంటావని, నీ ఉద్యోగానికి వెళ్తావని, నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థలానికి అందరి ముందు ఎక్కాలని, నువ్వు పోగొట్టుకున్న పదవు మళ్ళీ నువ్వు సంపాదించుకోవాలని, నువ్వు పోగొట్టుకున్నటువంటి పేరు మళ్ళీ నువ్వు సంపాదించుకోవాలని, నువ్వు పోగొట్టుకున్న ఆస్తి అంతస్తు మేడ మీద నువ్వు మళ్ళీ సంపాదించుకోవాలని, అందరి ముందు తలెత్తుకునే వాడిగా నువ్వు చేయబడాలని దేవుడే నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరా, వస్తావా ఈరోజు నువ్వు పాపాన్ని విడిచిపెట్టి, వస్తావా ఈరోజు నువ్వు కోపాన్ని విడిచిపెట్టి, వస్తావా ఈరోజు నీకున్నటువంటి అలుగుడి సెక్షన్ విడిచిపెట్టి, వస్తావా నీ పాపపు పంతాన్ని విడిచిపెట్టి, వస్తావా నీ తిరుగుబాటును విడిచిపెట్టి, ఇదిగో ఆయన రెండు చేతులు రేపు చాపాడు, నిన్ను హెచ్చరించడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నో మాటలతో నీ కోపంతో నువ్వు మాట్లాడిన మాటలకి చాలా మంది చచ్చిపోయినంతగా అయిపోయారు. నీ కోపంలో నువ్వు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళు బాగా గుండెల్లో గుచ్చుకుపోయినాయి, బాగా అంటే బాగా, ఇంకా అది మర్చిపోలేదంత బాగా గుచ్చుకుపోయినాయి. కాబట్టి కయ్యని ఏబెల్ చంపేశాడు. ఈరోజు నువ్వే నీ కోపంతో కూడిన మాటల వల్ల అన్నీ పోగొట్టుకున్నావు. ఈరోజు తిరిగి నువ్వు రావాలని, తిరిగి నువ్వు లెగాలని, నువ్వు ఉన్నత స్థితికి ఎక్కాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇది ప్రేమ కలిగిన దేవుడు యొక్క స్టేట్మెంట్, దేవునితో మాట్లాడుతున్న మాట. ప్రార్థన చేసుకుందాం, ఈ మాటలు నీ హృదయంలో ఫలించును గాక. పరిశుద్ధ పరిశుద్ధుడా, మధువని మారని, విడువని ఎడబాయిని, అద్వితీయ సత్యదేవుడా, సృష్టికి కాదుకుడివి, సర్వ సృష్టికి నిర్మాణకుడివి, అతి పరిశుద్ధుడివి, ప్రేమామయుడివి, దయా దాక్షిణ్యపుణుడివి, చాదీశ దేవుడివి తండ్రి. పరిశుద్ధుడైన దేవ, యెహోవా యందు ఆనందించండి. ఆయన ఉన్నతమైన స్థలానికి ఎక్కిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఉన్నతమైన స్థలానికి ఎక్కాలంటే కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టమని, కోపం దేవుని నెరవేర్చదని వాక్యం చెబుతుంది. ప్రథమ సంతానం కయ్యను ఏబెలును చంపేశాడు, కోపంతో చంపేశాడు, దేశ దిమ్మరైపోయాడు, భూమి సేజపరచని స్థితికి వెళ్ళిపోయాడు. అయ్యా పరిశుద్ధుడా, అయ్యా గొప్పదేవ, నమ్మదగిన దేవ, దిగులుతో కూర్చున్నాయి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నా కోపం, మా కోపం, మా కుటుంబాలకు భిన్నంగా వ్యతిరేకంగా మార్చి, మా ఉద్యోగాలు వ్యతిరేకంగా మార్చి, ఒక హంతకులుగా కొంతమంది జైల్లో మగ్గుతున్నారు, కొంతమంది రోడ్డు మీద అడుక్కునే వాళ్ళుగా మగ్గుతున్నారు, ఇల్లు వాళ్ళు వదిలిపెట్టి కోపంతో పంతంతో అన్ని వదిలిపెట్టేసి రోడ్డు మీద ఆ చెత్త కుప్ప పక్కన పడుకుంటానని ఇష్టపడుతున్న వాళ్ళే కానీ, ప్రభు అయినా యేసు నమ్మా నేను, చర్చికి వెళ్తున్నా నేను, నాలో కోపం ఉండకూడదు, ఆత్మ ఫలాలు కృపా వరాలు ఉండాలని ప్రజలు గుర్తించిన కృప దయచేయండి. ఎంతమంది ఉద్యోగంలో ఉద్యోగం దయచేయండి, ఎంతమంది వివాహకాలు పరిశుద్ధ వివాహాలు జరిగించండి, ఎంతమంది అప్పులతో ఉన్న అప్పుల నుంచి జరిగించండి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని యేసు నామంలో స్వస్థపరచండి. ఎంతమంది పడిపోయి చెడిపోయి పాడైపోయి బాధపడుతూ రక్షణ మానవస్సు నిత్యరాజ్యం లేకుండా ఉన్నారో వాళ్ళకు నిత్యరాజ్యాన్ని ప్రసాదించండి, క్షమించండి, కనికరించండి. ఈ వాక్యం ద్వారా ప్రజల గుండెల్లోకి మీ మాటలు ప్రవేశించి, ఈ వాక్యం ప్రజల జీవితాలు చైతన్యపరచబడి, ఈ వాక్యం ద్వారా ప్రజల కుటుంబాలు ఉజ్జీవపరచబడుటకు సహాయం చేసి మీ నామాన్ని మహిమ పరుచుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మనం దీవించుగాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా, రా. My dad.